హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకోసం నేను ఫేస్ క్యామ్తో వీడియోలు చేయడానికి ముందుకు వచ్చాను. మీరు నన్ను ముందు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇక మీదట కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు నుంచి మన ఛానల్లో అన్నీ చాలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు మన ఛానల్ కొత్త కాబట్టి దయచేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వాటి మీద వీడియోస్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముందుగా మొదటి ప్రశ్న. మొబైల్లోని కెమెరాలకి పక్కన 1.3 MPX అనే నెంబర్లు ఉంటాయి, ఇంతకీ వాటి అర్థం ఏమిటి? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొబైల్ అండ్ డిజిటల్ కెమెరాలు ఎంత కెపాసిటీతో ఫోటోలు తీయగలవో సూచించే సంఖ్యలే అవి. వీటిలో పిఎక్స్ అంటే పిక్చర్ ఎలిమెంట్ అని అర్థం, దీనినే పిక్సెల్స్ అని కూడా అంటారు. డిజిటల్ కెమెరాలకు అప్పట్లో ఉండే ఫిల్మ్ కెమెరాలకు చాలా తేడా ఉండేది. ఫిల్మ్ కెమెరాలో చూసుకుంటే చిన్న చిన్న కెమికల్స్ ద్వారా ఆ ఫొటోజ్ యొక్క క్వాలిటీని కనుగొనేవారు. అదే డిజిటల్ కెమెరాల్లో చూసుకుంటే ఫిల్మ్లు ఉండవు మాట. ఆ డిజిటల్ కెమెరా లెన్స్ వెనుక ఒక ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్పై ఫోటో ఎలక్ట్రిక్ రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి ఆ ప్లేట్పై అడ్డం నిలువు వరుసల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక చదరపు సెంటీమీటర్ ప్రాంతంలో 13 లక్షల రిసెప్టర్స్ ఉన్నట్లయితే దానిని 1.3 MPX అని అంటారు, అంటే మెగాపిక్సెల్స్ అని అర్థం. అలాగే 32 లక్షల రిసెప్టర్స్ ఉన్నట్లయితే దానిని 32 MPX అని అంటారు. వీటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఆ కెమెరాతో తీసే ఫోటోల స్పష్టత అంత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రమ్ అంటే ఏమిటి? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ వాడకం చాలా బాగా పెరిగిపోయింది. మన జీవితంలో ఏ పని అయినా అలవాటైనా వస్తువైనా ఎక్కువగా వాడటమే వ్యసనముగా భావిస్తారు. వ్యసనాలు ఉండడం మామూలు అయినా దానికి బానిస అయిపోవడం మాత్రం చాలా ప్రమాదకరం. సెల్ ఫోన్ని ఎక్కువగా వాడటం కూడా ఇదే కేటగిరీలోకి వస్తుంది. కొంతమంది అయితే సుమారు నెలకి 4,000 నుంచి 5,000 వరకు మెసేజ్లు కాల్స్ చేస్తూ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా మెసేజ్లు కాల్స్ వలన ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది. ఆ మెసేజ్ టోన్ కానీ రింగ్ టోన్ కానీ మనం పదే పదే వినడం వల్ల మన బ్రెయిన్ ఒక భ్రమకు లోనై మెసేజ్లు కాల్స్ రాని సమయాలలో కూడా మనకి ఆ శబ్దం వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది మీ నిజ జీవితంలో చాలాసార్లు జరిగే ఉంటుంది. దీనినే ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అని అంటారు. సుమారు 30% మంది ఈ మానసిక వ్యాధికి గురవుతున్నారు. మనం బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా మన రింగ్ టోన్ మనకి వినిపిస్తుంది. కానీ తీరా చూస్తే ఫోన్ కాల్స్ ఉండవు, మెసేజ్ టోన్స్ ఉండవు. ఇలాంటి వారిలో వినికిడి లోపాలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముందుగా వీటికి చికిత్స ఏంటో తెలుసుకుందాం. ముందుగా సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. అలా క్రమేపీ అప్పుడప్పుడు మన రింగ్ టోన్స్, మెసేజ్ టోన్స్ మారుస్తూ ఉండాలి. నిద్రపోయే సమయంలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. సెల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడకూడదు కూడా. ఆ తర్వాత, వర్షం అంటే ఆకాశం నుంచి నీరు మాత్రమే కురవడమా? వర్షం తీవ్రత ఎలా ఉంటుంది? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. వాతావరణ శాస్త్రవేత్తలకు వర్షం అంటే కేవలం ఆకాశం నుంచి భూమిపైకి కురిసే నీరు మాత్రమే కాదు, మామూలు వర్షంలో ఉన్న నీటి బిందువుల పరిమాణం 0.3 మిల్లీమీటర్ల నుంచి 3 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. శాస్త్రవేత్తలు 0.6 మిల్లీమీటర్ల తక్కువ వ్యాసం ఉన్న నీటి బిందువులను కూడా గుర్తించగలుగుతారు. భారీగా వర్షాలు కురుస్తున్నప్పుడు భూమిపై పడేది కేవలం నీరు మాత్రమే కాదు, ఆ వర్షంలో వాతావరణంలోని దుమ్ము ధూళితో పాటు ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులతో పాటు కొన్ని రసాయనిక వాయువులు కూడా ఉంటాయి. ఈ పదార్థాలు భూమిపై ఉండే రాళ్లను కోత కోయడమే కాకుండా పంట పొలాలపై ఎరువులుగా కూడా పనిచేస్తాయి. వాతావరణ రాడర్లు వర్షం నీటితో పాటు మంచుగడ్డలు కూడా పడుతున్నాయా అనే విషయాన్ని చర్చించగలుగుతారు. రాడర్ ఒక రేడియో తరంగాలను వెలువరుస్తుంది. ఆ రేడియో తరంగాలు వర్షపు నీటి బిందువులపై పడి రిఫ్లెక్షన్ చెందుతాయి. అలా రిఫ్లెక్షన్ చెందిన రేడియో తరంగాలను బట్టి వర్షపు నీటి బిందువులు ఎంత తీవ్రతతో ఉన్నాయి, ఎంత సాంద్రతతో ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఇలాంటి వివరాల ద్వారానే విమానంలో ప్రయాణించే పైలట్లకు ఏ మార్గంలో వెళితే సురక్షితంగా ఉంటామో అనే దాన్ని బట్టి అంచనా వేసి వాళ్ళకి తెలియజేస్తారు.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు ఏ విషయం అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీ మనసులో ఏమైనా సందేహాలు ఉంటే నాతో ఖచ్చితంగా పంచుకోండి, నేను మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి చాలు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.